ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా ఫ్రంట్ రోల్ హీరోయిన్కి, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారికి అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఫంక్షన్కి విచ్ చేసిన సురేంద్ర గారు చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బ్లెస్ చేయండి అండ్ హిట్ చేయండి మూవీ. చాలా మంచి మంచి మూవీ, చాలా మెసేజ్గా ఉంటుంది అందరికీ. మదనపడి చాలా ఇష్టపడి పెట్టుకున్న టైటిల్ అండి, చాలా బాగుంటుంది సినిమా. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయండి, నాలుగు పాటలు నేనే రాశాను. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి. ముందుగా డైరెక్టర్ సాయి గారండి, మన అజయ్ సాయి మాస్టర్ గారండి, నన్ను నమ్మి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క పాట అలా నాలుగు పాటలు రాయించారు. నాలుగు పాటలు చాలా బాగా వచ్చాయి. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ అశోక్ గారు, మాస్టర్ గారు చెప్పగానే నాకు నమ్మకంతో సరే తను బాగా రాస్తున్నాడు, నాలుగు పాటలు రాయనివ్వండి అని చెప్పి నాలుగు పాటలు బాగా రాయించారండి. ఆ తర్వాత అనూకే రెడ్డి గారండి, ముఖ్యంగా నన్ను మాస్టర్ గారికి పరిచయం చేసింది ఆయనే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను మాస్టర్కి చెప్పాలి థ్యాంక్స్ మాస్టర్, అండ్ అశోక్ ప్రొడ్యూసర్ అంకుల్కి కూడా థ్యాంక్స్, అండ్ వింద కెమెరామెన్ అన్న లేరా, ఓకే అన్నకి కూడా థ్యాంక్స్. అండ్ మదనం టీజర్ చాలా బాగుంది. రాజు కనకాల అంకుల్, ఐ లవ్ యూ అంకుల్, ఎందుకంటే మీతో చేసినందుకు. అండ్ హీరో అన్న కూడా థ్యాంక్స్. అండ్ సురేందర్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్. స్పెషల్ గెస్ట్ సురేందర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఈ మూవీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే అనుకే సార్, ఆయననే నాకు ఈ మూవీ పరిచయం చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ అఫ్ కోర్స్ దివ్యా ప్రసాద్ మ్యామ్, ఇంకా అశోక్ సార్, చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. అండ్ ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ చూపించినందుకు విందా సార్కి చాలా థ్యాంక్స్. అండ్ మా ఎడిటర్ చండి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ యా, బీట్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎవ్రీ వన్ ఇన్ ద క్రూ, చాలా చాలా థ్యాంక్ యూ మూవీని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్. యా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ సారీ. యా థ్యాంక్ యూ. అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేందర్ గారికి, దీపాకి మరీ మరీ థ్యాంక్స్. సురేందర్ గారు ప్రీపోన్ చేసుకొని వచ్చారు ఆస్ట్రేలియా నుండి పోర్షన్ కోసం, థ్యాంక్ యూ సార్. అండ్ యాక్చువల్గా రెండే రెండు మాటలు చెప్తానండి, ఇట్స్ ఎ జెన్యున్ ఫిలిం, ఆనెస్ట్గా తీసాము, ఇట్స్ వెరీ జెన్యున్ అండ్ ఆనెస్ట్, అందరు ఆదరిస్తారు అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్ హూ సపోర్టెడ్ అస్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ అండి, మీరు మా సినిమాని ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి చేస్తాను అనుకుంటా. ఇక్కడికి వచ్చిన సురేందర్ రెడ్డి గారికి, దీప గారికి థ్యాంక్స్ అండి, మా గురువు ఆయన. డైరెక్షన్ అనేది ఆయన దగ్గర నేను జర్నీ చేశాను, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఆయనతో ఫాలో అయ్యాను. డైరెక్షన్ నా గురువు ఆయనే, బట్ ఇండస్ట్రీలో సారీ అదే డ్యాన్స్ మాస్టర్ ప్రాబ్లం, ఒక చోట నుంచి మాట్లాడలేదు. నేను ఇండస్ట్రీలో సినిమాలో ఫస్ట్ టైం పర్చేజ్ చేసిన పరశురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ స్టేజ్ మీద. యువత సినిమాతో నన్ను కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. ఈరోజు ఒక డైరెక్టర్గా కాశీ ప్రొడక్షన్లో అశోక్ ప్రసాద్, దివ్య ప్రసాద్ ప్రొడ్యూసర్గా నన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మదన మూవీకి. ఒకే ఒక ఐడియా చెప్పా, ఒక సీన్ చెప్పా, సినిమా చేస్తా అన్నాడు ఆ ప్రొడ్యూసర్ అశోక్. చాలా వెయిట్ చేసి వేసేసి ట్రై చేసేసి లాస్ట్కి 20 టీజర్ లాంచ్ వరకు వచ్చేసాం. నెక్స్ట్ కూడా ముందుకు ఇంకా ఫాస్ట్గా వెళ్తాము. తర్వాత నా టెక్నీషియన్ అందరికీ, పింద గారు, చంటి గారు, జానీ, మా గురువు గారు కోటగిరి వెంకటేశ్వర గారు, సో పూర్ణాచారి, తర్వాత చివరికి వచ్చేస్తుంది
తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన లీడ్ యాక్ట్రెస్ భావన, సాయి ఇద్దరు చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్ట్ అందరూ చాలా కోఆపరేట్ చేసి ఒక జెన్యున్ ఫిలింగా తీసుకొచ్చాము ఈరోజు. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాతో స్క్రిప్ట్లో వర్క్ చేసిన అనుగారికి, కుమార్, ప్రశాంత్, సత్య, ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నా ఫ్రెండ్ శ్రీకాంత్ కూడా, ఓకే కదా? సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఎస్పెషలీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గురు, వాడు పరిగెత్తనే ఉంటాడు పొద్దున సాయంత్రం వరకు, అన్ని పనులు చేస్తుంటాడు. సో అందరూ కలిసి ఒక మంచి సినిమా తీసాము, మీరందరూ కలిసి ఆ సినిమాని ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి, తీసుకుని వెళ్తున్నానని నమ్ముతున్నా. థ్యాంక్ యూ అండి. అమ్మ, నాన్న, నా వైఫ్, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పండి. మా అమ్మ లేదు ఇప్పుడు, బట్ వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఎక్కువ మాట్లాడద్దు, ఒకటే విషయం చెప్తాం అనుకుంటున్నా సినిమా గురించి. ఇప్పుడు నేను నా ప్రొడక్షన్కి, నా డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ఒక మార్కెట్ ఉండే హీరోతో ఎంత పెట్టి తీయాలో అంత పెట్టి ఒక న్యూ కమర్తో తీశారు సినిమా కాశీ ప్రొడక్షన్స్లో. సో వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళు ఒక మార్కెట్ ఉన్న హీరోతో కూడా తీసుకోవచ్చు ఆ సినిమా. సో ఓకే, వాట్ ఎవర్, నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బట్ మదనం గురించి మాత్రమే మాట్లాడతాను నేను. ఈ సినిమా ఏంటి అంటే, నేను ఇందాక లోపల ల్యాబ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక తెలిసిన మీడియా పర్సన్ అడిగారు నన్ను, ఈ సినిమాలో నువ్వు చేసావా అని. కిందని పోస్టర్లు పెట్టాము, పైన పోస్టర్లు పెట్టాము. ఇక అడిగితే నేను ఒక క్వశ్చన్ మార్క్, ఆయన పోస్టర్ పక్కనే ఉన్నాడు. సో ఈ సినిమా నాకు ఏమిస్తుంది అంటే, మదనం సాయి అనే పేరు ఇస్తుంది. బిఫోర్ మదనం, ఆఫ్టర్ మదనం సాయి. ఎవరు హీరో అని తెలియకుండా ఒక ఒక మీడియా కానీ అక్కడికి కానీ ఇన్ఫర్మేషన్తో రాదు. ఈ అబ్బాయి హీరో, ఓకే ఈ అబ్బాయి బాగా చేస్తాడు అనే ఇంటెన్షన్తో మీడియా ఒక లవ్ ఎఫెక్షన్తో జనాలు అందరూ థియేటర్స్కి నా సినిమాకి ఈ సినిమా తర్వాత రాబోతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ ఐ విష్ వెరీ గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ భావన అండ్ సాయి, రియల్లీ డిడ్ ఎ గుడ్ వర్క్. ఐ సీన్ ఫ్యూ సీన్స్ ఆఫ్ యూ గైస్. ప్రజెన్స్ ఆఫ్ యువర్ మీ ప్రజెన్స్ ఆన్ ది స్క్రీన్ ఈస్ లైక్ టూ గుడ్. ఐ డోంట్ ఫీల్ లైక్ యూర్ డూయింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ భావన. థ్యాంక్ యూ. అండ్ as a family I would say my sister and my brother Ila, they really worked very hard, Divya and Ashok. I know how much they worked hard and how much effort they put every day, day and night. Ashok aithe asal padukoledandi chaala rojulu idela idela adela. He used to work, he used to talk, he used to discuss a lot, and I really wish all the best. And success is not like success is already in your hands, Ashok. That's it. I would say all the best, all the best to you guys. Namaskaram. Nenu ekko maatladalenu, but enduko naku maatladalani anipistundi ee cinema gurinchi. Naaku Ashok ki almost 12 13 years friendship mai idardi. Yeah, almost 15 years. Ashok gurinchi naaku pin to pin టోటల్గా తను తెలుసు, తను ఏంటి, తను ఎలా ఉంటాడు, తను ఎలా థింక్ చేస్తాడు ఏంటి అన్నది. సినిమా ఏం కొత్త కాదు తనకి. వెన్ నా ఫస్ట్ ఫిలింలోనే తను కాంట్రిబ్యూషన్ చేశాడు తను నాతో పాటు. తనతోటి చాలాసార్లు స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. తను బేసిక్గా సినిమా పిచ్చి తనకి, అశోక్కి. తను ఏదో చేయాలని చెప్పి 15 ఇయర్స్ బ్యాక్ తను ఇండస్ట్రీలో ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి తన జర్నీని స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ అది వదిలేసి అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు అక్కడ. సడన్గా ఇప్పుడు ఈ సినిమాకి ముందు, ఆఫ్టర్ ఐ థింక్ 6 ఇయర్స్, 7 ఇయర్స్, 7 ఇయర్స్ తర్వాత సడన్గా వచ్చి నేను సినిమా చేయాలి, సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే తను వదిలేసి వెళ్ళిపోయినా కూడా తను మళ్ళీ బ్యాక్ వచ్చి సినిమా తీస్తాడని నేను అనుకోలేదు. నేను ఈ సినిమా
నేను బిజీగా ఉండడం వల్ల నేను వాళ్ళతో చాలా విషయాలు షేర్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే నేనున్న టూ బిజీకి వాళ్ళతో చేయలేదు. బట్ అశోక్ గురించి తెలుసు, తనకి ప్రొడక్షన్ తెలుసు, సినిమా ఎలా చేయాలో తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. తను సంపాదించింది మొత్తం ఒక ప్రొడ్యూసర్గా అవ్వాలని చెప్పి చాలా సంపాదించాడు. సో ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. నిజంగా అశోక్, నీ గట్స్కి నేను 100% మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ పెట్టుకొని తను ఈ సినిమా చేశాడు. అందరూ కష్టపడి చేశారు, చాలా బాగా వచ్చింది. నేను కూడా చూడడం జరిగింది. డెఫినెట్లీ ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. అక్కడ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు చూసారా, అదే ఈ సినిమాకి చాలా ప్లస్. సో అశోక్, డెఫినెట్లీ అశోక్ అండ్ దివ్య ఇద్దరికి ఫ్యూచర్లో పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వాలి, నాతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అశోక్ మై డియరెస్ట్ ఫ్రెండ్ నాకు. ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరు అంటే ఫ్రెండ్, తర్వాత ఫ్యామిలీ తను. సో ఈ సినిమా తనకి పెద్ద హిట్ ఇవ్వాలి, చాలా సినిమాలు తీయాలి ఈ బ్యానర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అజయ్ డైరెక్టర్, నిజంగా నాకు అజయ్ చాలా రోజుల నుంచి కూడా తెలుసు. తను తన నా సినిమాల కొరియోగ్రఫీ కూడా చేశాడు. తనకు అప్పటి నుంచే డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో డెఫినెట్లీ తను డెఫినెట్లీ చాలా బాగా చేశాడని నమ్ముతున్నాను. సినిమా పెద్ద హిట్ అవుతుంది, తన కెరియర్ కూడా పెద్ద డ్యాన్స్ మాస్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీరో సాయి అండ్ భావన, నిజంగా చాలా బాగా చేశారు వాళ్ళు. ఇద్దరు పోటీ పడి చేసినట్టుగానే ఉంది, ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. అండ్ గ్రేట్ టెక్నీషియన్స్, అందరు పనిచేశారు రియల్గా. చండి గారు అండ్ సినిమాటోగ్రాఫర్, ఎవ్రీ వన్ మ్యూజిక్. సో ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అశోక్కి, దివ్యాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.